हाय फ्रेंड्स वेलकम टू युवर चैनल नायडू टेक नायडू टेक अंटे न्यू नोटिफिकेशन गवर्नमेंट अंड प्राइवेट एक्कडेक्कड उन्नायो मीकु तेलियजेयडमे फ्रेंड्स ఈ రోజు కూడా ఒక లేటెస్ట్ న్యూస్ తో మీకోసం వచ్చాను. అదేంటి, ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళకి, షార్ట్ సర్వీస్ లో జాయిన్ కావాలన్న వాళ్ళకి, అలానే అప్లికేషన్ గురించి. అండ్ లాస్ట్ డేట్ 13 జూలై వరకు ఉంది ఫ్రెండ్స్. అలానే దీని డీటెయిల్కి వెళ్లే ముందు మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్లు అనేది యాడ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అలా సపోర్ట్ చేస్తున్నానండి. ఇలా మీకు కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎన్ని కావాలని నోటిఫికేషన్లు ఒక రోజులో నాకు ఎన్ని దొరుకుతాయని మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అలా మీకు ఆ నోటిఫికేషన్ని రావాలనుకుంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఆర్మీ డెంటల్ క్రోప్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఇండియన్ ఆర్మీలో జాబు, షార్ట్ సర్వీస్ జాబు, అలానే మనము శాలరీ చూసుకున్నామంటే 61,300 నుంచి 2 లక్షల వరకు ఉంది ఫ్రెండ్స్. అలానే క్వాలిఫికేషన్ చూసుకున్నామంటే బీడీఎస్, అలానే ఎండిఎస్ అనే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది చూసుకున్నట్లయితే 45 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలానే మీకు ఫీజు ఎలా ఉందని నోటిఫికేషన్లో ఇచ్చున్నారు. ఆ నోటిఫికేషన్ కూడా నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలానే మనం చూసుకున్నామంటే సెలక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ద్వారా, అలానే మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. అలానే అప్లికేషన్ ఆన్లైన్ అనేది కూడా ఆన్లైన్ మీరు పంపించాలి. ఆన్లైన్ ఎలా పంపించాలో ఇప్పుడు మీకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, అది ఓపెన్ చేసి కూడా మీకు నేను చూపిస్తాను. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఎక్కడన్నా ఉండొచ్చు. మనకు హైదరాబాద్ కానీ మనకు బెంగళూరు కానీ, అలానే ఆల్ ఇండియాలో ఎక్కడన్నా జాబ్ రావచ్చు. అలానే మనము అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇది ఉంది కదా, www.joinarmy.nic.in అనేది అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. అలానే మనం ఇది లాస్ట్ డేట్ చూసుకున్నామంటే ఎప్పుడంటే 13 జూలైకి లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకునేది. ఇప్పుడు అప్లై ఆన్లైన్ అది ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. ఆ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు అది క్లియర్గా చదివేసి మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేయండి. అలానే ఇంకేమంటే ఆ అప్లై ఎలా చేయాలో ఆన్లైన్ సిస్టమ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళేసి joinindianarmy.nic.in/dental/eligible అని కానీ క్లిక్ చేశారంటే ఇక్కడ కానీ చూసుకున్నట్టు ఇందులో ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఫస్ట్ మీరు అది చెక్ చేస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు అంటే క్వాలిఫికేషన్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలానే మీ బీడీఎస్గా టోటల్ అందులో డేటా చెక్ అవైలబుల్ అని చూసి చెక్ చేసి, అలాగని మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యింటే అకౌంట్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ కానీ లాగిన్ అవ్వచ్చు. అలాగనే క్రియేట్ చేయకపోతే చెక్స్ అవైలబుల్ చేసుకొని నెక్స్ట్ ఫర్ ఆప్షన్ వస్తుంది. అందులో నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళారంటే టోటల్ డీటెయిల్ అనేది ఒకసారి ఫామ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే మోర్ ఇంకేమైనా మీకు వీడియో కావాలనుకున్నా కూడా నాకు కామెంట్స్తో తెలియచేయండి, నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు జై హింద్.